వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోటీ చేసేందుకు అధికార వైసీపీ నుండి కొందరు నేతలైతే ముందుకు వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ఇంతవరకు ప్రకటించకపోయినప్పటికీ ఆయనను మళ్ళీ ఆపేందుకు మాత్రం పలు నాయకులు అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా సినీ నటుడు ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు కామెడియన్ మహమ్మద్ అలీ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే జగన్మోహన్ రెడ్డి కోరితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై పోటీ చేస్తానని స్వచ్ఛందంగా ముందుకొచ్చారు సినిమాలు రాజకీయాలకు భిన్నమైనవని పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లో మంచి స్నేహితులు అయినప్పటికీ రాజకీయాల్లో ప్రత్యర్థులమని ఆయన అన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి కూడా పవన్ కళ్యాణ్ను ఓడించాలనే తపనతో ఉన్నారని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అయితే చెబుతున్నాయి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో విశాఖపట్నంలోని గాజువాక పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ తన బాంబులు పేల్చే మాటలతో విమర్శలతో తెగ ఇబ్బంది పెడుతున్నాడు అందుకే ఈసారి మళ్ళీ కూడా జనసేన అధినేతను ఓడించడంపై దృష్టి సారించారు ఏపీ సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం ఏడాది డిసెంబర్లో కానీ వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో కానీ ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో ఇద్దరు నేతలు ఏ మేరకు పట్టుదలతో ఉన్నారో చూడాలి నిజంగా జగన్ ఈసారి కూడా జగన్ నిజంగా ఈసారి కూడా ఈ విషయంలో సఫలమైతే జనసేన వెన్ను విరిచినట్లవుతుంది అయితే జనసైనికులు మాత్రం ఎలాగైనా ఈసారి తమ అధినేతను గెలిపించుకుని అసెంబ్లీ మెట్లు ఎక్కించాలని చూస్తున్నారు పవన్ వంటి వాడు అసెంబ్లీలో నోరు తెరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కుదేలయ్యే అవకాశాలు ఉన్నాయని మరి జగన్ ఎన్నికల సమయానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తాడో చూడాలి